సీడెంజి ఒకడే ఉన్నాడు గ్రూప్ లో పోయి రెచ్చ కూడా చంపండి నువ్వు ఏమిరా మచ్చా ఏం చేస్తున్నావు ఏమీ లేదు మచ్చా ఇదేందో మొబైల్ పొద్దు నుంచి లాగ్ అయింది గేమ్ ఆడుతుంటే దాన్ని రిపేర్ చేస్తా కూర్చున్నా అవునా అయితే ఇదే మంచి ఛాన్స్ రోయి నిన్ను ఓడిచేకి రూమ్ ఆడదామా 1v1 అయ్యో లేదు మచ్చా ఇప్పుడు మొబైల్ లాగ్ అయితంది దమ్ము లేదా నొప్పేసుకో వదిలేస్తా కదా ఈ పైపైన మాటలన్నీ ఏంటికి మన గుట్టింది గుర్తులేదా గట్టిగరుతున్నావు అప్పుడు నెట్ రాలేదు కాబట్టి వదిలేసినా ఇప్పుడురా చూసుకుందాం ఎవడిలో ఎంత దమ్ము ఉందో దమ్ము అన్నది ప్రదర్శించేది కాదు రిషి అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది అయితే ప్రదర్శిని ఆ దమ్ముని అవసరం ఏం రాలే కదా అందుకే రూమ్ కార్డ్ ఆడదామంటండి పెట్టనాయాలా గతం మర్చిపోయినట్టున్నావు మామా మన మింగింది గుర్తులేదా అది వదిలేయి ఇప్పుడురా పెడతా రూమ్ కార్డు ఎవరు మింగుతారో ఎవరు మింగించుకుంటారో చూసుకుందాం సరే బెటరా నా అయ్యాది ఈ లాగింగ్ ఫోన్లోనే కొట్టేస్తా నిన్ను ఆ పెడతాండా ఉండు గ్రూప్ లో ఉండి కదా ఎనిక్ పెట్టు పొమ్మంటే పోతా కదా కిక్ కూడా చేయలే ఏడిపిత్తలేదవా 1 hour later రెడీనా సాయి తలపడే దమ్ముందా 2 kg ఉంది అయితే మరి స్టార్ట్ చేస్తున్నా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు రే మామా ఏమా నువ్వు నాతో కామెడీ గిమిడి చేయట్లేదుగా నాకు తెలుసులే ఫ్రీ ఫైర్ అని మేమేమైనా పబ్జీ అంటేమే రే మచ్చాను సోనియాలు క్రోనాలు పెట్టుకుని రాలేదు కదా అట్టాటివన్నీ పెట్టుకుని వచ్చేది నువ్వురా మొండి నా కొడక హలో బ్రో డోంట్ జడ్జ్ బై ఏ బుక్ ఇట్స్ కవర్ అంటే పెట్టకచ్చినావా వరనైనా దానికి అర్థం అది కాదురా స్వామి రా 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 నువ్వు నీ పక్క నుంచి రైట్ సైడ్ రా నేను లెఫ్ట్ సైడ్ వస్తాడా అలా స్పాట్ బాగుంటది కొట్టాడేకి ఏడ కొడితే ఏం లేదు నిన్ను రా కొట్టేస్తా ఏ నవ్వుతాడవు జోక్ అయితే నవ్వరేంటి నా మాటలో నీకు జోక్ లెక్కున్నాయో జోక్ లెక్క ఏదో మొన్న ఒకసారి పొరపాటున గెలిచినానికి పెద్ద ప్రో ప్లేయర్ మాదిరి ఫీల్ అవుతున్నావా ఏ దూరం దూరం పోతున్నావా రా దగ్గరికి రా ఏ భయపడుతున్నావా దూరం 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 దూరమే పోతున్నావు దమ్ము లేదా ఏంటికి లేదు మళ్ళీ రా అయితే దగ్గరికి అట్ట తిరుక్కుని వస్తా ఉండే వాస్తు బాలే గేమ్ లో ఏంది వాస్తుంది వెనక మాల చూడు పులు వచ్చింది ఏంది దొంగ దెబ్బ కొట్టా నువ్వు చూడలే అంతే ఆడ నేను కరెక్ట్ అయితే కొట్టినా ముయ్ ముయ్ సాలంగని ఇప్పుడు రా ఎంత కరెక్ట్ కొడతావో చూస్తా చూడు 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 అయితే కానొచ్చిందే ఎస్సీబీ కిల్స్ ఎస్ఆర్బి అని పైగా హెడ్ షాట్ ప్యూర్ ఎల్లో నెంబర్స్ ఈ మొబైల్ లాగ్ కాకుండా సరిపోయింది కరెక్ట్ కొట్టేటప్పుడు లాగ్ అవుతుంది నువ్వు చెప్పు చెప్పు ఇంకొంచెం గట్టిగా చెప్పు సబ్స్క్రైబర్స్ గా నిన్ను పెడుతుందిలే ఒక రౌండ్ ఓడిపోయినందుకు ఏం కథలుతున్నావురా బాబా వావ్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ మ్యాన్ థాంక్స్ నమస్తే తుని యాప సిగ్గులేదా థాంక్స్ అనేకి యాపకు నుంచి వస్తున్నావో అన్న చెప్పి ఇప్పుడు నేను గుహలో నుంచి వస్తాడా అది గుహ కాదు పావురాల గుడారం సరే సరే నేను దాని గురించి ఆపి ఇప్పుడు ఆడుతున్నావు చెప్పు అమ్మ దీని మీద ఉన్నది మొండాడు మొండి నా కొడుకు దాంకొని కొడదామని చూసినాడు ఒరి దుర్మార్గుడా ఎంతకు తెగించావురా ఓడిపోమంటే ఓడిపోతా కదా నీ పెట్ట నా కొడక ఇంకోసారి అలా దాంకొని కొట్టాలని చూసినావు అనుకో దెబ్బ ఇలా పడుద్ది ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఎగురు 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 ఎంతగా ఎగురుతావో ఎగురు ఇప్పుడు నా మొబైల్ లాగ్ అవుతుందనే కదా నువ్వు అంతలా కొడుతుంది నా కొడక ఒక్కసారి ఫామ్ లోకి రాని పండ పెడతా నీకు అమ్మ దీని అమ్మ ప్యాకేజ్కో ప్యాకేజ్ ప్యాకేజ్ గట్టి కొట్టినట్టున్నాడు నాయుడు దమ్మలకి బొక్కలు పడా మరేమనుకున్నావు అమ్మాత్రం ఉంటది మనతో పెట్టుకుంటే రా బయటికి రా ఇంకా ఉంది నీకు అది షాంపూలు మాత్రమే హేయ్ లే ఉండి పోయినా ఇంకా డీచ్ అనలే ఏందంటే సట్ అనుకుంటావా నువ్వు డీచ్ అంటే వచ్చి పట్టుకుండేకి అడ్వెంచర్ గేమ్ అంటే ఇట్టే ఉంటది రారా బిరికని మెడికెట్టేసుకుని కిందికి రా కింద ఉండా నే భయపడి కిందికి పోయినావా ఏంది రా ఏసీబీ నీది చూసే కుదు చాలా ఎక్కువైతుంది ఫోన్ లాగ్ అయింది కాబట్టి కొంచెం అట్టా ఇట్టా ఆడుతాడా లేకపోతే పాటికి 7-0 కొట్టేసింది ఏంది గ్లోవల్ అడ్డమే తండవు ఇట మొండాట ఆడద్దు పక్కన దావుంది రా ఓయ్ దావగానే కొనికి రాదు మరి నన్ను కొడతాడంట అవును రా కొట్టేదానికి వచ్చిన ఏంది కొట్టేది పుల్ల ముప్పై సరిపోయాల్లో పతాయమే కోను స్టైలిష్ స్మార్ట్ ఎస్ఆర్బి గడబిడలకు బేఫికర్ సడక సడక కడక పుకర్ స్టైల్ దేకో నిచే ఊపర్ ఇష్ ఇష్ స్మార్ట్ ఒక్కదానికి కుల్లుకుంటున్నావు గోదరా అవ్వవు నువ్వు 7 రౌండ్లు గెలిచినావు కదా మరి నేను చూసి కుల్లుకునేకి ఇప్పుడురా ఎవరు కుల్లుకుంటారో తెలిసిపోద్ది సరే రా సరే రా రాలే నువ్వు రాలే నేనొత్తున్నా నేనొత్తున్నా నువ్వురా యాగన్నులో తెత్తన్నావు అట్టాడి చెప్పం సీరియస్ గా ఆడుతున్నప్పుడు సీరియస్ గా ఆడరా నువ్వు కామెడీ చెయ్యొద్దు సరే సార్ రండి సార్ సీరియస్ గా కొట్టాడదాం ఉండు ఉండు డ్రాప్ లోడ్ చేసుకుని వస్తా ఇప్పుడు నువ్వు చేయలేదరా కామెడీ నువ్వైతే చేయొచ్చు నేనైతే చేయకూడదా నేను కామెడీ ఎక్కడ చేసినారా ఉండు రోజుసేపు డ్రాప్ లో సార్ కేరుకొని వస్తా అన్నే అది కామెడీ ఎట్ అవుతుంది యుద్ధం కోసం ఆయుధాల సేకరణ అంటారు దాన్ని మా ఊర్లో అవునా ఎక్కడికి ఎట్లా ఉరుకుతున్నావు పైకి చూసి అలవాట్లేదా నువ్వు ఎక్కడికి అట్ట ఉరుకుతున్నావు కిందికి చూసి అలవాట్లేదా లేదు అయినా నీలాంటి ఎప్పుడు నా కాళ్ళ కింద బతకాల్సిందే పైకి వచ్చే అర్హత లేదు నీకు నేను శ్రీమంతునివే అంతకంటే గొప్ప చా ఉండుతున్న పైకి ఎంత గొప్ప నువ్వు చూస్తా రాకూడదు అన్నా కూడా వస్తావే చెప్తే వినపడదా రాజ కుటుంబంలో నుంచి వచ్చిన రాజకుమారుడిని నేను నన్ను చూడాలన్నా కూడా నీకు ఒక అర్హత అనేది ఉండాలా మరి కొట్టాలంటే
మూడు రౌండ్లు ఓడిపోయినా కూడా నువ్వు ఏ ధైర్యంతో ఆ మాట అంటున్నావు? చూడు మిత్రమా, ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో, ఓడిపోతున్నానని ఒక లెక్క, గెలుస్తున్నానని ఒక లెక్క మాట్లాడే టైప్ కాదు నేను. ఎట్లయితే గట్లయింది నీ ఎవర్రా చూసుకుందామనే టైపు. అయ్ మాటలు భలే మాట్లాడుతున్నావే, ఎవరు నీ ఫ్రెండ్ ఓయో గదిని నేర్పించినాడా? నీ బొందరా, నీ బొంద లోపలికి రా, చెప్తా ఎవరు నేర్పించినారు? యా బయట కొట్లాడలేవా? చేత కాదా? జోనతో నిన్నాడా? అది ఇంకా దూరం ఉందిరా, పడింది చూడు, మెడికిడి తిక్కు. నీకు పడింది చూడు, నువ్వు తిక్కు. ఇద్దరం తిక్కునేది అయిపోయింది, లోపలికి పోదాంపా. నేను ఆల్రెడీ వచ్చేసిన, నీకోసమే వెయిటింగ్. అయితే సావు, దీనమ్మ బొక్కలు సెడ్డుకు పడే. బనబడే ఎడుగుట్టే, నేను కొట్టిన చూడు, నేను కొట్టిన 84 తిక్కు తిక్కు, నువ్వు తిక్కు. నా 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 మనసున్నాక మిడికిడి తిక్కు. నాకు పడింది, నీకు పడింది, ఇద్దరికి ఓడే రకంగా పడింది. సో గొడవద్దు, మిడికిడి తిక్కుని కొట్టాడదాం. దూడు 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 నీలమూరి గాజుల బోనీలవేవి, నిల్సుంటే కృష్ణవేవి, నువ్వులంగబోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేడు బాలామణి. నవ్వు చూస్తే కందిరి, గనక చూస్తే అంశనక, నిన్ను చూడలేలే బాలిక. అనలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు, నేను 4 రౌండ్లు గెలిచి లీడింగ్ లో ఉన్నా, వాడు కేవలం 1 రౌండే గెలిచి బాటగా తీరునున్నాడు. సో మనం ఇంకా కష్టపడి కొంచెం మన తెలివిని ఉపయోగించి 3 రౌండ్లు కొట్టేస్తే 7-1 కొట్టినట్టు లెక్క. అప్పుడు ఆడు 1 వారం దాకా గేమ్ లోకి కానీ రాడు ఆ అవమానంతో. అయ్యో నువ్వు కొట్టినప్పటికి చూద్దాం లేరా 7-1, తమాస అనుకున్నావా నన్ను 7-1 కొట్టడం అంటే? చీరేస్తా. నువ్వు తీరేసుకో, జాకెట్ వేసుకో, నాకెందుకు? హేయ్ ఉండు రోజేపటి ప్యాక్ వేసుకుంటాను. ఏం ఉండేది పట్టకో సిబ్బా, నీ ముందర నేను మీకు అట్టే చెప్తావా, ఉండిన రోజు ప్యాక్ చేసుకుంటాడా కొట్టద్దు అని? ఒకవేళ నువ్వు చెప్పినా వాడు వింటాడా? అందుకే కదా మధ్య నీకు చెప్పింది ఉండమని. నేను ఉండనాడా? బికాస్ ఇప్పుడు నేను ఎనిమీని, నీ ఫ్రెండ్ని కాదు. అర్థమైందా? సరే రారా సాలేగా, అయితే ఇప్పుడు కొట్టుకుందాం. ఏందే నీకు నువ్వు నాకు నేను? చూచు అట్ట గబ్బు పనులు నేను చేయను. కిల్లులు కొట్టుకుందాం అంటా సామి. ఐ థింక్ వాటో వాట్. నీకు ఏంది చెప్పినా వాటో వాటు మాదిరే అర్థమైతాయిలే, నీ మైండ్ మొత్తం అవే కొల్లవన్నాయి కదా. మనం ఇక ఇప్పటి నుంచి మీరేం భయపడకండి, ఇప్పుడు నా సెల్ కొంచెం బాగానే పనిచేస్తుంది. ఈ నా కొడుకుని కుక్కని కొట్టి కొడతాను చూడండి ఫ్రెండ్స్. నువ్వు కొడితే చూస్తా కూర్చుంటాం, మరే పండబెట్టేమో అమ్మ తినేమో పండబెట్టే. మధ్య మధ్య సరే నోరు జరిగింది, కొంసేపు మెడిగిడి దిక్కుని రే మెడిగిడి దిక్కుందాం ముడు. న్యాయమే కూర నా బట్ట రాదంటే వస్తావేంద్రా అమ్మ దిష్టమిస్తు. ఊరిన యొక్క బొక్కలు దొరొచ్చాడు, పడింది అమ్మాయినమ్మ నా కొట్టా. అయినా సరే వదలకూడదు పడల్ల కిల్లు నాకిరా వల్ల పుల్లే మంచి పుల్లే మంచి రెండు ప్లేట్లు రారా బయటికి. గైస్ 9 రౌండ్లకు వచ్చేసినాం, మనం 5 రౌండ్లు కొట్టి లీడింగ్ లో ఉన్నాం, వాడు 3 రౌండ్లు కొట్టి లోలో ఉన్నాడు. సో ఇంకా 2 ఫటాఫట్ కొట్టేసి ఆ తర్వాత నక్క అని ఏడిపిద్దాం అబ్బాయిని. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మరలా పుట్టక తప్పదు. మాకు తెలుసులే పుట్టినాం గాని మొండి నా కొడుక చెక్క కొంపలోకి పెంచకపోయి కొడతావా? అదే ధర్మం, అదే క్షత్రియ ధర్మం. గాయస్ ఎందుకో తెలియట్లే గుండెల్లో దొడ స్టార్ట్ అయింది, నాకు కంబ్యాక్ అడిగితాడేమో అని. సో దయచేసి అట్లా ఆశీర్వదించండి ఫ్రెండ్స్, ఈ రెండు ఎట్టదిరి నేనే గెలిచాలా అని. అమ్మ దిన్నమ్మ ఉండలేరు సేపు, మా వాళ్ళతో ఆశీర్వాదాలు ఇప్పించుకుంటున్నా. ఏ నువ్వు ఏమైనా ఒలింపిక్స్ లో కప్పు కొట్టేకి పోతాండవా? ఆశీర్వాదాలు ఇప్పించుకుంటే అంటే నా ఫోన్ లాగ్ అయిందని తెలిసి నువ్వు రూమ్ కడు పెట్టినావు కదా, నన్ను కొట్టేయచ్చని. నీలాంటి వాళ్ళని ఎంతమంది చెల్లె, ఇలా చాలా మంది చాలా సార్లు ట్రై చేశారు, నాకు నిట్టు రానప్పుడు నన్ను కొడతామని, నా ఫోన్ బాగాలేనప్పుడు నన్ను కొడతామని, నాకు మూడు లేనప్పుడు ఆడి నన్ను కొడతామని. బట్ ఏ రోజు ఎవడు కూడా నా మీద గెలవలే, గెలవరు కూడా. ఇప్పుడు మధ్యలో ఆ పార్కేటికి వెళ్ళొచ్చింది. సరదా ఉంటాదని ఢిల్లీ నుంచి కొడుకు నుంచి పెట్టినా. నీ మొహంగా నట్టే ఉంది. ఏంది పోయి నువ్వు నా మొహం గురించి మాట్లాడుతున్నావు? 7 జిల్లాల అందగాన్ని చూడట్టున్నాను. అయినా నువ్వేంది మ్యాచ్ ఇంతసేపు సర్వైవ్ చేసినావు, ఇంకా నీ ఎస్పైరీ డేట్ వచ్చేసింది, పోలంట పో మీ ఊరికి. అంత సీన్ లేదు నీకు. ఏందిరా సాలే నువ్వు మరి ఇంత వైల్డ్ గా ఉన్నావు? సాలే నహి వైల్డ్ సాలే బో. అమ్మా తల్లి కనక మహాలక్ష్మి, నాకల్లా దయచూపమ్మ ఓడిపోయేటట్టుగుండా,
ఛాలెంజ్ ఇచ్చి ఓడిపోతే థూ థూ రుమ్ముతాడు. ఆ భయము నాతో ఛాలెంజ్ చేసే ముందు ఉండాలా. లాస్ట్ రౌండ్కి వచ్చినాక కాదు, తలకాయ పగులుతాదరా ఇప్పుడు రా. యుద్ధ భూమిలోకి అడుగు పెట్టు, అటు నుంచి అంటే గ్యాల్లోకి పంపిస్తా. డమరకం సినిమాలో నాగార్జున అని పంపించినట్టు. నువ్వు అక్కడ హీరో పైకి పోయేదాన్ని మాత్రమే చూసినావు, తర్వాత ఆ హీరో కిందికి వచ్చే విధానాన్ని చూడలేదనుకుంటా. చూస్తే ఇలా మాట్లాడవు. ఆ చూసినావులెప్ప, త్రిశూలం పట్టుకుని వస్తాడు అదంటే సినిమా. అక్కడ హీరోకి ఇచ్చే వెలివేషన్లు, హీరో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడని అందరికి తెలుసు. కానీ ఇక్కడ నువ్వు విలను, ఇప్పుడు చచ్చిపోవాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. గైస్ ఎలాగో అలా రౌండ్ కొట్టేసి లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. ఈ రౌండ్ చాలా జాగ్రత్తగా ఆడి కొట్టేయాలని ఆ దేవుని ప్రార్థించండి గైస్, బికాస్ తేడా వచ్చే తర ఎగురుతుంది, వాంది కాదు నాది. అంత భయం ఉన్నవి మరి నాతో ఎందుకు ఛాలెంజ్ చేసినావురా, పోయి బాటగాళ్ళతో చేసుకోకుండా. లేదు మచ్చా, ఈ మ్యాచ్ ఎలాగైనా గెలుస్తాననే నమ్మకం నాకుంది, నువ్వు ఓడిపోతావు చూడు. ఆల్ ది బెస్ట్. అది నీ వల్ల కాదు కదా, నీ బాబు వల్ల కూడా కాదు. అబ్బో హే, పోయి నాక కొట్టే. Rest in peace. SR bini kotina SCB. This is the power of SCB. Prachna cooling glass over jello breaking news. Shirt button tisse see. Chase look at that.